ఫెసిలిటీ ఇస్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నానని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? మేడం ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ జిల్లాల వాళ్ళతో కాదు అంటే జిల్లాల వాళ్ళతో మళ్ళీ మీటింగ్ అవుతారా? మీరు జిల్లాలోకి వెళ్తారా మేడం? అంటే జిల్లాల నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో? రాజన్న రాజ్యం తేవాలి అని నా కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు పెట్టారా లేదంటే వారం కోసం పెడతారా? ఒక క్లియర్ ఎజెండా ఏమైనా ఉందా ఈ రోజు తీసుకున్నాను? అంటే నెక్స్ట్ మీటింగ్ మేడం నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా షెడ్యూల్ ఏమైనా రెడీ అయిందా? ఏ జిల్లా నెక్స్ట్ అండి? బాబు సైలెంట్ పార్టీ పార్టీ రిజిస్టర్ చేశారు మేడం. పార్టీ పేరు మేడం మేడం ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ మేడం వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ మేడం? మేడం 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 తెలంగాణ రాష్ట్ర గారి మద్దతు ఉందా లేదా? మీ మీటింగ్ లకు జగన్ గారి మద్దతు ఉందా లేదా? సజ్జల రామకృష్ణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడపుట్టిన అన్న, వయసులో నాకంటే పెద్దవాడు. ఆయన ఆశీస్సులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరా మేడం ఇప్పుడు ప్రెసిడెంట్ గా? మీరు చెప్పండి. అంటే మీరు మీకు ఇవాళ నల్గొండ ఫీడ్బ్యాక్ లో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఫీడ్బ్యాక్ మేడం ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ ఇంగ్లీష్